అవ్వామి సుస్వాగతం. నా పేరు సందీప్. తానూరు మండలం జరిపి గ్రామంలో ఈరోజు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఒకే వేదికపై 10 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ పెళ్లి వేడుకలో చుట్టుపక్కల గ్రామస్తులు, బంధుమిత్రులు, పలువురు నాయకులు పాల్గొని జంటలకు ఆశీర్వదించారు. ఈ రోజుల్లో సామాన్య వ్యక్తులు వివాహం చేయాలంటేనే లక్ష్యాలతో కూడుకున్న వ్యవహారం. అలా వృధా ఖర్చు కాకూడదనే ఉద్దేశంతో తానూరు మండలం జరీబీ గ్రామంలో ఈరోజు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఒకే వేదికపై 10 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సామూహిక వివాహాల్లో 10 జంటలు ఒకటయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల బంధుమిత్రులతో పాటు ఆయా గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని జంటలకు ఆశీర్వదించారు. తానూరు మండలం జరిబి గ్రామంలో గత 12 సంవత్సరాల నుండి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని పెళ్లిలన్నీ ఒకే తేదీన నిర్వహించుకుని ఒకే వేదికపై వివాహాలను జరిపిస్తారు. ఈ రోజు జరిగిన 10 జంటల పెళ్లిలతో పాటు గత 11 సంవత్సరాల పెళ్లిలు మొత్తం 134 పెళ్లిలు జరిపించామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి తరంలో సామాన్యులు పెళ్లి చేయాలంటేనే ఎంతో అవస్థలు పడుతున్నారు. వీటన్నింటినీ అధిగమించి జరిబి గ్రామస్తులు నడు బిగించి గత 12 సంవత్సరాల నుంచి గ్రామంలో ఒకే వేదికపై ఇప్పటి వరకు 134 వివాహాలను జరిపించడం ఆనందంగా ఉందని గర్విస్తున్నారు. అదే విధంగా గ్రామస్తులంతా ఒకటై గత కొన్ని సంవత్సరాల నుండి మద్యపానం పూర్తిగా నిషేధించారు. అలాగే గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి సంవత్సరం మరిన్ని వివాహాలను జరిపిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వస్తున్నారు ఎక్కువ మంది ఎంత రాకండి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది. పరిస్థితులను పంపించి మీరు వెళ్తూ ఉండాలి. నవరి నవరిగా ఉన్నప్పుడు పాటలు మాగే రా దుసరి లోకాన్ని పెంచ సోబతి ఉన్న కాస్ స్టేజ్ వరకు రాగాను కన్నా సిగరెట్ అయ్యి అది కరవలేని ఇక్కడపై ఆపణ దోన్ దోన్ యాసెస్ నాయి మండప ఆపణ అది మంగళ పీఠ అది అప్పుడు ఉంది. కదాచిత్ యజి సర్వై దక్షిణ వ్యాపిసే సుస్వామి అసే ఉన్నారు. ఏ లగ్న సోడే పవిత్ర అశా పవన్ భూమి మధ్య సంపన్న అవుతాయి. आलेल्या सर्व मान्यवरांचं पुन्हा एकदा ग्रामस्थ गावकरी मंडळी मोजे झरीच्या वतीनं हार्दिक असा अभिनंदन आहे आपण सर्वांनी. आज एका पत्रिकेच्या विनंतीला मान देऊन या सर्व गावात दुसऱ्या नका थांबा 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 धन्यवाद. जे बॅनर लावले आहे त्या बॅनरवरती आपापल्या नावाचा फोटो आहे, नाव आहे. अशा बॅनरवरती ज्या ठिकाणी आपलं नाव आहे, बॅनर आहे, अशा ठिकाणी आपण पांडा पांडा చింతామణే స్తేవరం
జరపడం అనేది చాలా గొప్ప విషయం. మా చుట్టుపక్కల గ్రామాలలో చూసుకుంటే ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేది జరుపుకోవడం అనేది లేదు. మా విలేజ్ లోపల సామూహిక వివాహాలలో ఐక్యమత్యం, గ్రామం లోపల ఐక్యమత్యం అనేది జరుగుతుంది, ఐక్యమత్యం అనేది తోడవుతుంది. ఈ ఐక్యమత్యం వల్ల ఏదైనా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇన్ని పెళ్ళిళ్ళు చేయాలంటే మామూలు విషయం కాదు. ఇన్ని పెళ్ళిళ్ళకు ఎంతో కష్టపడాలి, ఒక పెళ్లికి చేయాలంటేనే ఎంతో కష్టపడాలి నెల రోజుల నుండి. ఈ ఇన్ని పెళ్ళిళ్ళు, 10 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలంటే మా గ్రామస్తులు అందరూ, ప్రతి ఒక్కరు చిన్న నుండి ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం అనేది చేయడం జరుగుతుంది. మేము గత 12 సంవత్సరాల నుండి సామూహిక వివాహాలు చేస్తున్నాం. ఈ 12 సంవత్సరాల లోపల 11 సంవత్సరాలలో 124 చేయడం జరిగింది. ఈ సంవత్సరం 10 మొత్తం టోటల్ 134 పెళ్లి చేయడం జరిగింది. అయితే మేము 12 సంవత్సరాలం అంటే ఒక తపము, ఇది ఒక తపం పూర్తి చేసుకోవడం మాకు ఒక గొప్ప విజయం. ఇలాంటివి ఇంకా ఎన్నో తపాలు మేము మా గ్రామస్తులు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో తపాలు ఇలాంటివి చేయాలని మేము కోరుకుంటున్నాం. మా గ్రామం లోపల ఐక్యత పెరగాలంటే ఇలాంటివి అనేక కార్యక్రమాలు, ఇదొకటే కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్, మన మద్యపాన నిషేధం, ఇలాంటివి అన్నిటికి కూడా మా వాళ్ళు చేదోడు వాదోడుగా చిన్న నుండి పెద్దవరకు అందరు చేదోడు వాదోడుగా ఉండడం వల్ల కూడా ఇవన్నీ సక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా మా గ్రామం లోపల అందరూ ఐక్యంగా ఉంటున్నాం. కాబట్టి మా గ్రామస్తులందరికీ, పెద్దలకు, యువకులకు మరీ మరీ వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలుపుతున్నా. ఇలాంటివి ఇంకా ఎన్నో జరపాలని కోరుతున్నాను. ఇంట్లో కావచ్చు, పేదవాళ్ళు అయితే ఇంత గ్రాండ్ గా చేయలేమని అనుకుంటారు, అదే ఉన్నస్తులు అయితే ఎలాగో చేసుకోగలుగుతారు డబ్బున్న వాళ్ళు, కానీ లేని వాళ్ళు చేయాలంటే చాలా, ఇంత పెద్ద సక్సెస్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మా గ్రామస్తులందరూ తోడై మంచి తలో కొన్ని డబ్బులు వేసుకొని ఒక పెళ్లికి ఎంతైతే ఖర్చు అవుతుందో అలాంటి 10 పెళ్లిళ్ళకు కూడా అంతే ఖర్చులో ఒక పత్రిక నుండి, అంటే పెళ్లి కార్డు నుండి పెళ్లి భోజనాల వరకు కూడా అందరూ కలిసిమెలిసి చేయడం జరుగుతుంది. ఒకే కార్డు పైన 10 మంది పెళ్లిళ్ళ పేర్లు ఉన్నాయి. అదే ప్రతి ఒక్కటి ఐక్యంగా పెళ్లిళ్ళ దగ్గర నుండి పెళ్లి పత్రికల దగ్గర నుండి సహపంక్తి భోజనాలు, ఇప్పుడు మామూలుగా మనం బయట చూసుకుంటే బఫెట్ భోజనం అనేది ఉంటుంది, ఎక్కడ పెళ్లిలా చూసుకున్నా ఆ బఫెట్ పెళ్లిళ్ళ భోజనం వల్ల ఎంతో ఆహారం అనేది వృధా అవుతుంది. ఆ ఆహారం వృధా కాకుండా సహపంక్తి భోజనాలు పెట్టి మేము కూర్చొని ప్రశాంతంగా తిని అందరు పంపించే విధంగా మా గ్రామస్తులందరూ సహకారం చేస్తారు. మా 12 సంవత్సరము మరియు గత 12 సంవత్సరాల నుండి మా గ్రామంలో సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. కావున మా గ్రామస్తులు అందరూ ఐక్యమత్యంగా ఏకదాటిగా వచ్చి మరియు అందరూ సహకారం చేస్తున్నారు. కాబట్టి ఈ సామూహిక వివాహాలు చేయగలుగుతున్నాము. దయచేసి మా గ్రామానికి ఇట్లనే ఒక భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.